श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देहं श्रीगुरु श्रीतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिचनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते हस्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानसुते देवी हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिमिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषान्तवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 रामा राम राम हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण तो मनम 25వ అధ్యాయంలో 3వ స్కందం 25వ అధ్యాయంలో 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. 13వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. 12 శ్లోకాల వరకు కూడా కర్దమముని భార్య అయినటువంటి దేవహుతి కర్దమముని భార్య అయినటువంటి దేవహుతి తన కొడుకైనటువంటి కపిల భగవానుడి దగ్గరకు వచ్చి కొన్ని ప్రశ్నల్ని అడగడం అనేది జరిగింది. సో బేసికల్గా ఆ ప్రశ్నలకి సమాధానంగానే సాంఖ్య శాస్త్రం అనేది మొదలవుతుంది అన్నమాట. సో సాంఖ్యతత్వాన్ని భగవంతుడు ఇప్పుడు వివరించబోతున్నారు, కపిల భగవానుడి రూపంలో ఉన్నటువంటి భగవానుడు. 13వ శ్లోకం నుంచి భగవానుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ భగవానుడు అంటే కపిల భగవానుడు. శ్రీ భగవానువాచ యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ భగవానుడికి జీవునికి సంబంధించినదై ఉండి జీవుని చరమలాభమునికై ఉద్దేశించబడినది భౌతిక జగమునందు సుఖ దుఃఖముల ఎడ విరాగమును కలిగించినది అగు యోగమే అతి శ్రేష్టమగు యోగము. అంటే భగవంతుడు మాట్లాడటం మొదలుపెట్టి శ్రేష్టమైనటువంటి యోగం గురించి మొదలుగా చెప్తున్నారు. శ్రేష్టమైనటువంటి యోగం ఏమిటంట అంటే ఏ యోగం అయితే భగవంతుడికి సంబంధాన్ని కలిగి ఉంటుందో, ఏ యోగం అయితే భగవంతుడికి జీవుడికి సంబంధించినటువంటి విషయమై ఉంటుందో, దేని వల్ల అయితే జీవుడికి చరమలాభం లభిస్తుందో, అంటే భక్తి అన్నమాట, ఇండైరెక్ట్ గా భక్తి అనేటువంటి విషయం చెప్పడం. సో చరమలాభం ఎప్పుడు వస్తుంది అని అంటే మనం చేసేటువంటి యోగం భగవంతుడికి జీవుడికి సంబంధించినదై ఉండాలి. అంతేకాని భగవంతుడికి సంబంధం లేకుండగా మనం చేసేటువంటి గొప్ప కార్యాలు ఏవైనా సరే యోగం అని మనం భావించినా కానీ అది యోగం కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. అంటే భగవంతుడు అనేటువంటి విషయమే లేనటువంటి చేసేటువంటి పుణ్యకార్యం ఏదైనా సరే దానివల్ల మనకి చరమలాభం అనేది రాదు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. భౌతిక జగమునందు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత భౌతిక సుఖమును పొందవలను అని యత్నించుచున్నారు, కానీ కొద్దిగా భౌతిక సుఖమును పొందినంతనే దానితో పాటు దుఃఖము కూడా సంప్రాప్తించుచుండరు.
ఈ జగమున విశుద్ధముకు సౌఖ్యమును ఎవ్వరను పొందజాలరు. ఏ రకమైన సుఖమైనను దుఃఖముచే మిళితమై ఉండును. ఉదాహరణకు ప్రతిరోజు పాలు తాగవలనని కోరినచో ఆవును పోషించే భారాన్ని తలకెత్తుకొనవలను. పాలు తాగుట మంచిదే, అది సుఖకరము కూడా అయినను పాలు తాగుట కొరకు మనుషుడు ఎంతయో కష్టమును భరించవలసి ఉండును. కపిల భగవానుడు చే ఇచ్చిన తెలుపుబడినటువంటి యోగ విధానము సమస్తముగా భౌతిక సుఖదుఖములను నివారించుటకే ఉద్దేశించబడింది. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవాను చే ఉపదేశింపబడినట్లు ఉత్తమోత్తమ యోగము భక్తి యోగమే. మనుషుడు ఓర్పును కలిగి ఉండుటకు యత్నించవలేను వలననియు సుఖదుఖములచే కలత చెందరాదనియు భగవద్గీత యందును పేర్కొనబడినది. సౌఖ్యమచే తనకి ఎట్టి కలతను కలుగజేయలేదని ఎవరైనను పలికినా పలకవచ్చును. కానీ నామమాత్రపు సౌఖ్యమును అనుభవించిన పిమ్మట దుఃఖము వచ్చిపడును అని వారు ఎరగరు. అది ఏ భౌతిక జగత్తు యొక్క నియమం. యోగ పద్ధతి ఆత్మ యొక్క విజ్ఞాన శాస్త్రము అని కపిల భగవానుడు పలికెను. ఆధ్యాత్మిక స్థితి ఎందు పూర్ణత్వమును బడయుటకే ఎవరైనను యోగమును అభ్యసించవలెను. సుఖము లేదా దుఃఖము అనే ప్రశ్నయే అతడ ఉదయించదు. అది దివ్యమైనది. ఏ విధముగా అది దివ్యమైనదో కపిల భగవానుడు మున్ముందు వివరింపనున్నను ప్రారంభ పరిచయము ఇచ్చట వసగబడింది. అంటే రాబోయే శ్లోకాల్లో ఇంకా వివరణగా చెప్పబోతున్నా కానీ చెప్పబోయేటువంటి విషయాన్ని ముందుగానే పరిచయం చేసేసారన్నమాట. ఏమిటి అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే విషయాన్ని చెప్పారు. ఉత్తమోత్తమైనటువంటి యోగ పద్ధతి ఏమిటి అనేటువంటి విషయం చెప్పారు. అది కూడా భక్తి యోగము అనేటువంటి విషయం. ఎప్పుడైతే మనిషి సుఖం గురించి ఆలోచిస్తాడో, అంటే మనం ఒక విషయం ఒక విధంగా సుఖపడాలి అని కోరుకుంటే ఆ సుఖం కోసం మనం ఏదో ఒక కష్టం అనేది చేయాలి. కష్టపడకుండా సుఖం అనేది రాదనమాట. సరే అంత కష్టపడి సుఖాన్ని అనుభవిస్తున్నాము అనుకునేటువంటి సమయంలోనే ఏదో ఒక దుఃఖం వచ్చి పడుతుంది మన మీద. అంటే ఈ భౌతిక లోకం యొక్క నియమమే అలా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సుఖం అనేది శాశ్వతం కాదు. సుఖం ఎలా వస్తుందో దుఃఖం కూడా అలానే వస్తుంది. భౌతిక లోకంలో దుఃఖం లేని సమయాన్ని మనం సుఖంగా భావిస్తాము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కృపాల వారు చెప్తున్నారు. అంటే ఎప్పుడు దుఃఖమయమేడు భగవంతుడే చెప్పేశారు. భౌతిక లోకానికి ఒక నిర్వచనం ఇచ్చేశారు భగవంతుడే దుఃఖాలయం అనేటువంటి విషయాన్ని. మరి దుఃఖాలయంలో దుఃఖాలు తప్ప ఇంకేం ఉండవు. మనం అనుకుంటున్నటువంటి సుఖం నిజమైనటువంటి సుఖం కాదు అనేటువంటి విషయం. సమీమం తే ప్రవక్ష్యామి యమవోచం పురాణఘే ఋషీణాం శ్రోతు కామానాం యోగం సర్వాంగ నైపుణం ఓ పరమ పుణ్య జననీ. పుణ్యము ఋషులకు వివరింపబడినటువంటి పురాతన పూర్వము ఋషులకు వివరింపబడినటువంటి పురాతన యోగ విధానమును నేను ఇప్పుడు నీకు వివరించను. అన్ని విధముల ఉపయుక్తమైనది మరియు ఆచరణ యోగ్యమైనది. ఏదైతే ఇంతకు ముందు ఋషులకి తెలియజేశామో అదే విషయాన్ని నేను నీకు ఇప్పుడు తెలియజేస్తాను. అది చాలా ఈజీ ప్రాసెస్. అది ఆచరణ యోగ్యమైనటువంటి అంటే ప్రాక్టికల్గా మనము చేయగలిగినటువంటిది అనేటువంటి విషయం చెప్తున్నాను. ఇక్కడ చూడండి, భగవంతుడు ఇప్పటికిప్పుడు ఒక శాస్త్రాన్ని ఒక తత్వాన్ని కనిపెట్టి చెప్పటం లేదు. ఏదైతే పూర్వం ఉన్నదో దాన్ని చెప్తున్నారు అన్నమాట. అంటే ధర్మం అనేటువంటిది సనాతనమైనటువంటిది, అది సమయానుకూలంగా మారేటువంటిది కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవానుడు ఏనాడును కొత్త యోగ విధానంను తయారు చేయబోడు. ఎవరో అవతార పురుషుడు తయారయ్యాడు అని పరతత్వానికి కొత్త అవగాహన తెలుపుతున్నాడని పలుకుట సర్వసాధారణమైనటువంటి విషయమే. కానీ ఇచ్చట మనము గాంచినటువంటి ఏమనగా, కపిలముని సాక్షాత్తుగా భగవానుడే అయినను తన తల్లి కొరకై కొత్త సిద్ధాంతమును తయారు చేయగల సమర్థుడే అయినను పూర్వం ఒకసారి మహర్షులకు వివరించినటువంటి పురాతన విధానమును నేను ఇప్పుడు వివరించును. వారును దీనిని మిగులు దీనిని వినుటకు మిగులు కుతూహలరై ఉంటిరి అని పలికెను. ఉత్తమోత్తమైనటువంటి పరమశ్రేష్టమగు విధానము వేదవాంగ్మయమున ఇదివరకే లభ్యమై ఉన్నప్పుడు అమాయక జనులను మోసగించుటకు కొత్త విధానములను కల్పింపన అవసరం లేదు. కానీ ప్రామాణిక విధానములను తోసిపుచ్చి కొత్తగా కనిపెట్టబడినటువంటి యోగ విధానము పేరిట ఏదో బోటకమైనటువంటి దానిని ప్రతిపాదించుట ప్రస్తుత కాలమునందు మోజుగా తయారైనది. వాళ్ళ లోకంలో ఎవరో ఒకళ్ళు ప్రతి గల్లీకి ఒక గురువు వస్తున్నారు. ప్రతి గల్లీలోనూ ఒక
దేవుడు కూడా వచ్చేస్తున్నారు. సో నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళని వాళ్ళకు ఒక సిగ్నిఫికెన్స్ అనేది రావాలి, లేకపోతే అమాయక జనులు వాళ్ళు వెంట పడరు. అమాయక జనులు వాళ్ళ వెంట పడటం కోసం వాళ్ళని ఆకర్షించే విధంగా ఏదో ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెడతారు, ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్తారు. ఇది శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు కావు, లేనటువంటి విషయాలను కూడా చెప్తారు. ఇదంతా కూడా ఒక బూటకము అనేటువంటి విషయం చెప్తున్నారు. స్వయంగా కపిల భగవానుడే ఒక శాస్త్రాన్ని వివరించాలి అని అనుకున్నప్పుడు ఆయన వివరిస్తున్నటువంటి శాస్త్రం ఇంతకు ముందే వేదాలలో తెలియబడినటువంటి శాస్త్రం అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఏ తత్వమైనా ఏ విధానమైనా భగవంతుడిని చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా వేదాలలో ఇదివరకే చెప్పబడి ఉన్నవి. కొత్తగా మనం ఏదో నిర్వచనాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, కొత్తగా మనం ఏదో తత్వాలను కనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అలా ఎవరైనా కొత్తగా ఏదో తత్వాన్ని కనిపెట్టాము కనుక్కున్నాము రండి నేను చెప్తాను వినండి అని అంటే కనుక అది మనల్ని మోసం చేస్తున్నట్టు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఏ స్థితి యందు జీవుని చైతన్యము ప్రకృతి త్రిగుణములచే ఆకర్షించబడును అది ఏ బద్ధ జీవనము అనబడును. కానీ అదే చైతన్యము భగవానుడి యడ అసక్తమై ఉన్నప్పుడు ఆసక్తమైనప్పుడు మనుడు ముక్త చైతన్యమునందు స్థితిని కలిగించువాడగును. అంటే మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి స్థితుల్లో ఏ స్థితిలో మనం ఉంటామో ఒకవేళ ఆ స్థితి కనుక మనల్ని త్రిగుణాలకి ఆకర్షితం, త్రిగుణాల యొక్క ప్రభావంలో మనం అంటే మాయ యొక్క ప్రభావంలో కనుక మనం ఉన్నట్లయితే, అంటే ఆ స్థితి మనకి మాయ యొక్క ప్రభావాన్ని కలుగజేయగలిగినట్లయితే అది బద్ధ జీవన స్థితి అంటారు. ఒకవేళ ఈ త్రిగుణాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి మనం ఆకర్షితులం కాకుండా ఎప్పుడు ఉంటాము అంటే ఎప్పుడైతే మనకి భగవానుడి మీద ఆకర్షణ ఉంటుందో అప్పుడు మాయ పట్ల మనకు ఆకర్షణ ఉండదు. మాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి ఏ విషయాల మీద కూడా మనకి ఆకర్షణ అనేటువంటిది ఉండదు. అప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ముక్త చైతన్య స్థితి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే బద్ధ స్థితి ముక్త స్థితి గురించి చెప్తున్నారు. మనిషి భౌతికంగా ఉంటారు, భౌతికమైనటువంటి విషయాలకి ఆకర్షితుడు అవుతాడు. ముక్త స్థితిలో భక్తుడు భగవంతుడికి ఆకర్షితుడు అవుతాడు, భౌతికమైనటువంటి విషయాలకి ఆకర్షితుడు కాడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కృష్ణ భక్తి రస భావనము మరియు మాయా చైతన్యము నడుమ గొప్ప వ్యత్యాసము కలదు. రాధారాణి మాతాజీ మీరు మ్యూట్ చేయండి మాతాజీ. కృష్ణ భక్తి రస భావనము మరియు మాయా చైతన్యము నడుమ గొప్ప వ్యత్యాసము కలదు. మాయా చైతన్యము అంటే గుణేషు త్రిగుణములను కూడి ఉండును. దాని ప్రభావం మనుజుడు కొన్ని మార్లు సత్వగుణమునందు జ్ఞానమునందు వర్తించగా కొన్ని మార్లు రజోగుణమునందు మరికొన్ని మార్లు తమోగుణమునందు వర్తించు. భౌతిక భోగముతో ముడిపడి ఉండి ఆ వివిధ కర్మలే మనుజుని బద్ధ జీవనమునకు కారణం. కానీ అదే చైతన్యము పూర్ణ పురుషోత్తముడు భగవానుని వైపునకు మరలించినప్పుడు మనుజుని ముక్తి పదముపై నిలిచినవాడగును. అంటే కృష్ణ భక్తి లేకుండా మనం చేసేటువంటిది ఏదైనా సరే త్రిగుణ పూర్ణితమైనటువంటిది, త్రిగుణాల యొక్క త్రిగుణాలను కూడి ఉంటుంది. దాని ప్రభావం వల్ల మనం ఏమవుతాం అంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క గుణంలో నిలిచి ఉంటాము, తమో గుణంలో లేకపోతే రజోగుణంలో లేకపోతే సత్వగుణంలో. ఏ గుణంలో ఉన్నా కానీ మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా బద్ధ జీవనాన్నే కలిగిస్తుంది, అంటే ఈ భౌతిక లోకంలోనే ఉంచేస్తుంది అనేటువంటి విషయం చెప్తాను. అంటే సత్వగుణంలో ఉన్నాను నేను, సాత్విక ఆహారాన్ని తింటున్నాను, ఎవరిని దూషించట్లేదు, ఎవరితోటి నేను తప్పుగా మాట్లాడట్లేదు, లేకపోతే అందరినీ మిత్రులుగానే చూస్తున్నాను, కానీ నా కర్మలన్నీ ఇలా ఉన్నాయి, సత్వగుణయుతమైనటువంటి కర్మలనే చేస్తున్నాను అన్నంత మాత్రాన అదేం మనకి ముక్తిని ప్రసాదించదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సత్వగుణం నుంచి మనం సత్వగుణంలో చేసినటువంటి కర్మలు కూడా మనకి పుణ్యాన్ని తీసుకొస్తాయి అన్నమాట. సో అలా పుణ్యాన్ని తీసుకురావడం కూడా మనల్ని భౌతిక లోకంలో బందీలను చేసేస్తుంది అని చెప్తారు. అహం మమాభిమానోత్తై అహం మమాభిమానోత్తై
కామలోభాదిభిర్మలై కామలోభాదిభిర్మలై ఇతం యదా మనశుద్ధం వీతం యదా మనశుద్ధం అదుఃఖం అసుఖం సమం అదుఃఖం అసుఖం సమం. నేను నాది అనే మిథ్యా తాదాత్మ్యము నుండి పుట్టడి కామ లోభ మలినములు పూర్తిగా శుద్ధిపడినప్పుడు మనుషుని మనస్సు పవిత్రము కాగలదు. అటువంటి నిర్మల స్థితి అంది అతడు తామా మాత్రపు సుఖదుఃఖ స్థితిని దాటగలడు. సో ఇక్కడ మిథ్యాహంకారం ఉండకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మిథ్యాహంకారం ఉంటుందో అంటే దాన్నే మిథ్యా తాదాత్మ్యం. ఏమంటారు మిథ్యాహంకారం అంటే ఏంటి అంటే మొత్తం నా వల్లనే జరుగుతుంది, లేకపోతే నేనే, నేను అంటే ఈ శరీరము, ఈ శరీరానికి సంబంధించిందంతా నాది అని అనుకునేటువంటి భావనని మిథ్యాహంకారము అంటారు. మిథ్యా తాదాత్మ్యం అంటే ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి సంబంధించిందే అని అనుకోవడం అనేది మిథ్యా తాదాత్మ్యం. ఇలాంటి వాటి వలన మనకి కోరికలు అనేవి, ఈ కోరికలు అనేటువంటి మలినాలతోటి పూర్తిగా ఈ మలినాల నుంచి ఎప్పుడైతే మనం శుద్ధి అవుతామో, అంటే ఈ నేను నాది అనేటువంటి భావం నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడు మాత్రమే మనం పవిత్రమైనట్లు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడే మనిషి సుఖదుఖ స్థితిని దాటగలిగినట్లు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే సమత్వ భావాన్ని, సమభావాన్ని మనం అప్పుడు పొందినట్లు అనమాట. కామము లోభము అన్నవియే భౌతిక అస్తిత్వపు లక్షణములు. ప్రతి ఒక్కరూ ఏది అని ఒకదాన్ని కలిగి ఉండవలననియే కోరుదురు. కామలోభములు దేహాత్మ భావన యందు మిథ్యా తాదాత్మ్యపు ఫలములని ఇచ్చట తెలుపబడేది. ఈ కల్మషము నుండి మనుషుడు విడుదలను పొందినప్పుడు అతని మనస్సు మరియు చైతన్యము కూడా విడుదలను పొంది తమ పూర్వపు స్థితి యందు నెలకొనగలము. మనస్సు, చైతన్యము, జీవుడు అనే అంశములు ఎల్లప్పుడూ నిలిచియుండును. ఎప్పుడు మనము జీవుని గూర్చి పలికిననో అది మనస్సు మరియు చైతన్యమును గూర్చి కూడా అయి ఉండును. మనస్సును, చైతన్యమును శుద్ధిపరిచినప్పుడే ముక్త జీవనము ఆరంభమగును. అవి శుద్ధిపడినప్పుడు మనుషుడు భౌతిక సుఖ దుఃఖములకు పరుడు కాగలడు. అంటే ఎప్పుడైతే మనము మనస్సుని, మన యొక్క చైతన్యాన్ని శుద్ధిపరుస్తామో, అంటే భౌతికమైనటువంటి భావన నుంచి బయటకు వస్తామో, అప్పుడు మనం ముక్త స్థితిలో ఉన్నట్లు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడే భౌతికమైనటువంటి సుఖదుఖాలు మనల్ని చెలించకుండా చేస్తాయి. అంటే అలాంటి సుఖదుఖాల నుంచి మనం చెలించము అనేటువంటి విషయం చెప్తారు. వాటికి పరులుగా మనం ఉండగలుగుతాము అని. పూర్ణమైనటువంటి యోగ విధానము మనుషుడు భౌతిక సుఖదుఖ స్థితిని ధరించినట్లుగా చేయునని ఆది ఎందు కపిల భగవానుడు పలికినాడు. పూర్ణమైనటువంటి యోగ విధానము మనుషుడు భౌతిక సుఖదుఖ స్థితిని ధరించినట్లుగా చేయును అని ఆది ఎందుకు కపిల భగవానుడు పలికినారు. అంటే ఇంకా ఆయన శాస్త్రాన్ని మొదలు పెడుతున్నారు ఇప్పుడే. సో స్టార్టింగ్ లోనే ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే నువ్వు ఒక యోగ విధానాన్ని అడాప్ట్ చేసుకుంటావో, అది ఏంటి, భక్తి, భక్తి యోగాన్ని అడాప్ట్ చేసుకుంటావో, అప్పుడు నీకు భౌతికమైనటువంటి సుఖ దుఃఖాల గురించి దూరంగా వెళ్ళిపోతావు అనేటువంటి విషయం చెప్తారు. అది ఏ విధముగా సాధ్యమో అనే విషయం ఇచ్చిన వివరించబడినది. దాని కొరకు మనుషుడు తన మనస్సును, చైతన్యమును శుద్ధిపరచుకునవలెను. అది భక్తి యోగం ద్వారా సిద్ధింపగలదు. నారద పంచరాత్రమునందు వివరించబడినట్లు మనుషుని మనస్సు, ఇంద్రియములు తప్పక శుద్ధిపడవలెను. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నెలకొనుటియే దానికి సరి అయినటువంటి విధానం. మనస్సు ఏదో ఒక వ్యాపకమును మనస్సుకు ఏదో ఒక వ్యాపకము అవసరం. దానిని ఎవ్వరూ ఖాళీగా ఉంచలేరు. మనస్సును ఖాళీగా ఉంచుటకు లేదా శూన్యముగా చేయుటకు ఏవో మూర్ఖపు యత్నములు చేయవచ్చును, చేయబడుచుండును, అది అసాధ్యమగు విషయం. మనస్సును శ్రీకృష్ణుని యందు నెలకొల్పుటయే దానికి పవిత్రము ఉనర్చుటకు ఏకైక మార్గం. మనస్సును ఎల్లప్పుడూ ఏదో ఒక కార్యముల యందు నెలకొల్పవలను. దానిని కృష్ణ చింతన యందే నెలకొల్పినచో సహజముగానే చైతన్యము పవిత్రము కాగలదు. అప్పుడు కామలోభములు ప్రవేశించుటకు అవకాశమే ఉండదు. మనం అంటాం కదండి మనస్సు చంచలమైనది, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుందన్నమాట మనస్సు. అలాంటి మనస్సుని ఖాళీగా ఉంచడం అనేది సాధ్యం కాదు. మనం ఏదో మెడిటేషన్లు చేసి లేకపోతే ఏదో యోగ విధానాలు ఏవేవో చెప్తే మన ఇంద్రియాలన్నీ బలవంతంగా అరికట్టి మనస్సును కూడా బలవంతంగా ఏమీ ఆలోచించకుండా చేయటం అనేటువంటిది సాధ్యం కానటువంటి విషయం అన్నమాట. మనస్సుని కంట్రోల్లో ఉంచడానికి ఒకే ఒక్క యోగ విధానం ఏమిటి అంటే భగవచ్చింతన. మీ మనస్సుని ఎప్పుడూ కూడా ఐడియల్గా ఉంచలేవు కాబట్టి దాన్ని ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేయాలి.
ఆ ఎంగేజ్ చేసేటువంటి పని భౌతికమైనటువంటి పని కాకుండా భగవంతుడికి సంబంధించినటువంటి విషయం అయినట్లయితే, అంటే భగవంతుడికి రేపు భగవంతుడికి ఎలా పూజ చేయాలి, రేపు భగవంతుడికి ఏం ఆఫర్ చేయాలి, రేపు దేవుణ్ణి ఎలా అలంకరించాలి, రేపు భగవంతుడికి ఏ విధంగా కీర్తించాలి, ఇలాంటి ఆలోచనలు కనుక నీ మనసులో కనుక ఉంటే, అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు మనసులో ఉంటే, అప్పుడు ఆటోమేటిక్గా మనసు పవిత్రమైపోతుంది. మనం పడుకొని నిద్రలో కళ్ళు కంటున్నా కానీ భగవంతుడికి సంబంధించిన విషయాలనే కళ్ళు కంటాం. లేచిన తర్వాత ఏం చేయాలి, భగవంతుడితోటి రిలేషన్ తోటి మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలనే మనకి కళల్లో కూడా వస్తూ ఉంటాయన్నమాట. అంటే మన మన చేతనం కూడా శుద్ధిపడుతుంది అంటే దాని మీనింగ్ అదనమాట. మన యొక్క చేతనం కూడా శుద్ధిపడుతుంది, మన యొక్క మనస్సు కూడా శుద్ధిపడుతుంది. అలా పడడం వలన మన కోరికలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే కోరికలు తగ్గిపోతాయో ఆ తర్వాత దాని యొక్క అన్నదమ్ములైనటువంటి క్రోధము లేకపోతే లోభము అనేటువంటి విషయాలు కూడా మనకి రావు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి కృష్ణ చింతన యందు నెలకొనడమే మనస్సుకి సరైనటువంటి ఎంగేజ్మెంట్ అనేటువంటి విషయం చెప్తున్నారు. తథా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతి అనిమానం అఖండితం. ఆ సమయమున జీవుడు తనను భౌతిక అస్తిత్వమునకు పరమైన వానిగను పరిమాణమునందు అతి సూక్ష్మమైనప్పటికీ స్వయం జ్యోతి రూపునిగను అఖండితమును గాంచగలడు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో, ఎప్పుడైతే కృష్ణ చింతనలోనే ఉంటామో, అప్పుడు మనం అనుకుంటాం నేను అంటే ఈ భౌతికత్వం కాదు, ఈ భౌతిక శరీరం కాదు అనేటువంటి భావనలోకి అప్పుడు మనకు తెలుస్తుంది. పరిమాణమునందు అతి సూక్ష్మమైనప్పటికీ స్వయం జ్యోతి రూపునిగను అఖండితునిగను గాంచగలడు. అంటే ఒక అంశలాగా మనం అప్పుడు భావిస్తాం భగవంతుడికి. మనం ఒక అంశ అనేటువంటి విషయాన్ని మనం అప్పుడు తెలుసుకుంటాం ఎప్పుడైతే మనము భగవత్ చింతనలో ఉంటామో, మనసుని భౌతికమైనటువంటి విషయాల నుంచి మరలుస్తామో, అప్పుడు మనకి తెలుస్తుందంట మనం చాలా సూక్ష్మమైనటువంటి విషయమే. మా ఆత్మ అనేటువంటిది చాలా సూక్ష్మమైనది అయినప్పటికీ ఆత్మ అనేది భగవంతుడి యొక్క స్వరూపము, భగవంతుడి యొక్క అంశ అనేటువంటి విషయం మనం స్వయం జ్యోతి రూపినిగను అంటే ఒక 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 జ్యోతిలోంచి వచ్చినటువంటి ఒక నిప్పు రవ్వ. సో ఆ నిప్పు, ఆ నిప్పు రవ్వ అనేటువంటిది జ్యోతి యొక్క స్వరూపం అనమాట. అలాంటి అలా మనల్ని మనం భావించగలిగినటువంటి స్థితికి మనం చేరతాము అని చెప్తాము. మాతాజీ మ్యూట్ చేసుకోండి మాతాజీ ప్లీజ్. విశుద్ధ చేతనావస్థ యందు మనుజుడు తనను భగవానునికి అభిన్నముగా సూక్ష్మాంశిగా గాంచుడు. అంటే ఇది విశుద్ధ చేతనావస్థ. విశుద్ధ చేతనావస్థ అంటే శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం ఎప్పుడు వస్తుంది అంటే కృష్ణభక్తి భావంలో ఉన్నప్పుడు వస్తుంది. కృష్ణభక్తి భావంలో ఉన్నప్పుడు మనిషికి భగవంతుడికి మనము సూక్ష్మమైనటువంటి అంశ అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే మనం భగవంతుడి నుంచి వేరుపరచబడలేదు, మనం భగవంతుడిలో ఒక అంశ అనేటువంటి విషయం అప్పుడు తెలుస్తుంది. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు జీవుడు భగవాన్ యొక్క శాశ్వత అంశం. సూర్యకిరణములు తేజోమయుడు సూర్యుని సూక్ష్మాంశములైనట్లుగా జీవుని పరమాత్ముని యొక్క సూక్ష్మాంశము. జీవుడు భగవానుడు భౌతిక విభజన అయినట్లుగా విడివడలేదు. జీవుడు ఆది నుండి సూక్ష్మ వ్యక్తిగత అంశమే. జీవుడు చిన్న కణము కాబట్టి పూర్ణ ఆత్మయగు పరమాత్మను నుండి విభజింపబడినాడు అని ఎవ్వడనూ భావించరాదు. పూర్ణాత్మలోని ఒక భాగము మాయచే కప్పబడినది అని మాయావాద తత్వము ప్రవచించుచున్నది. కానీ ఆత్మ అనునది భౌతిక పదార్థ భాగం వలె విభజనీయము కానట్టిది కావున ఆ సిద్ధాంతము అంగీకార యోగ్యము కాదు. జీవుడు అనుడి భాగము శాశ్వత విభక్తాంశమే. పరమాత్మను పరమాత్ముడు నిలిచియున్నంత వరకు అతని అంశలు కూడా నిలిచియుండదు. సూర్యుడు నిలిచియున్నంత వరకు సూర్యరశ్మి కూడా నిలిచి ఉండవలసినదే కదా. సో ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ చాలండి మాయావాదులు చెప్పేటువంటి విషయం నిజం కాదు అనేటువంటి విషయాన్ని రుజువు చేయటానికి. మాయావాదులు ఏం చెప్తారు అంటే
ఈ ఆత్మ అనేటువంటిది పరమాత్మలో నుంచి విడిపోయినది, విభజింపబడింది. అలా విభజింపబడినటువంటి ఆత్మ భౌతిక శరీరంలోకి వచ్చింది. మళ్ళీ మనం ఆత్మని పరమాత్మలో కలిపేయాలి. విభజింపబడడం కలిపేయటం అనేటువంటిది ఆత్మ యొక్క లక్షణం కాదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆత్మ గురించి చెప్పినప్పుడు ఆత్మకు కొన్ని లక్షణాలు చెప్పారు. ఆత్మ ఇలా ఉంటుంది అనేటువంటి విషయాలు. ఆత్మకి కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి, ఆత్మను మనం ఖండించలేము. మరి ఖండించలేనటువంటి ఆత్మని ఏ విధంగా పరమాత్మ నుంచి విభజించారు? కాబట్టి మాయావాద సిద్ధాంతం ఇక్కడ తప్పు. సో మాయావాద సిద్ధాంతం తప్పు అనేటువంటి విషయం ఈ ఒక్క విషయం చెప్తున్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే విశుద్ధ చేతనావస్థలో మనం భగవంతుని యొక్క అంశగా తెలుసుకుంటాం. ఇప్పుడు ఏ విధంగా అయితే సూర్యుడు సూర్యకిరణాలు ఏ విధంగా రెండు వేరు వేరు అయినా కానీ, ఏ విధంగా అయితే సూర్యుడు లేకుండా సూర్యకిరణాలు లేవో ఆ విధంగా పరమాత్మ లేకుండా మనము లేవు. మనమేమి ఇక్కడ ఖండింపబడలేదు భగవంతుడి నుంచి. భగవంతుడిలో అంశగా ఉన్నాము మనం. అలా అని మనం భగవంతుడితో సమానం అని కాదు, లేకపోతే మనమే పరమాత్మ అని కాదు. సూర్యకిరణాలు ఎప్పుడు సూర్యుడితో సమానం కాదు, కానీ సూర్యకిరణాలను సూర్యుడితో సమానంగానే భావిస్తాం మనం. సూర్యుడు లేకపోతే సూర్యుడి కిరణాలు లేవు కాబట్టి సూర్యకిరణాలను చూసి కూడా మనం సూర్యుడు అని భావించవచ్చు. అలానే ఆత్మ కూడా సూర్యకిరణాలు లాంటివి. సూర్యుడి యొక్క అంశలు అయినటువంటి సూర్యకిరణాలు ఎలానో పరమాత్మ యొక్క అంశలైనటువంటి ఆత్మలు అలాగ. సో ఆ విధంగా మనం ఆత్మ గురించి అర్థం చేసుకోవాలి. కానీ ఇలా విభజించడం అనేటువంటిది సాధ్యం కాదు. ఆత్మ యొక్క లక్షణం కాదు. ఆత్మని తడపలేము, ఆత్మని దహించలేము, ఆత్మని ఖండించలేము అనేటువంటి విషయాలని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇలా విభజించటం, కలిసిపోవడం అనేది సాధ్యమయ్యేటువంటి విషయమే కాదు. కాబట్టి మాయావాద సిద్ధాంతం రుజువు లేనటువంటిది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ పరిమాణము వెంట్రుక కొనలో 10,000వ వంతు అని వేదవాంగ్మయమున కొలత చెప్పబడినది. అనగా అది అతి సూక్ష్మమైనది. పరమాత్ముడు అనంతుడు, కానీ జీవుడు మాత్రం అతి సూక్ష్మమైన వాడు. అయినను అతడు గుణరీత్యా పరమాత్మునితో ఎటువంటి భేదము లేనట్టువాడు. ఈ శ్లోకమునందలి రెండు పదములు ప్రత్యేకముగా పరిశీలించవలసి ఉన్నది. ఒకటి నిరంతరం అనునది, అనగా అభిన్నము లేదా ఒకే గుణమును కలిగినట్టుది అని భావము. జీవుడు ఈ శ్లోకమున అణిమానం అంటే అతి సూక్ష్మమైనటువంటి స్వరూపుడు అని తెలుపబడ్డాడు. పరమాత్ముడు సర్వవ్యాపి కాగా అతి సూక్ష్మమైనటువంటి వాడు జీవాత్ముడు. అఖండితం అనగా ఖండితము కానిది అని భావము కాగా సహజముగా ఎల్లప్పుడూ అతి సూక్ష్మమైనది అని భావం. సూర్యరశ్మిని ఎవ్వరూ సూర్యుని నుండి వేరు చేయజాలరు, కానీ అదే సమయమున సూర్యరశ్మి కణము సూర్యుని అంత విస్తారమైనది కాబోదు. అదేవిధముగా జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా గుణరీతిన పరమాత్మునితో సమానుడే అయి ఉన్నాడు, కానీ అతడు ఎల్లప్పుడూ అతి సూక్ష్మ స్వరూపుడే. అతి అంటే అణిమానం అనేటువంటి పదానికి ఇక్కడ మీనింగ్ చెప్తున్నారు. అణిమానం అంటే అతి సూక్ష్మమైనటువంటిది అనేటువంటి విషయం. ఎందుకు అది అతి సూక్ష్మమైనటువంటిది అంటే వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణాన్ని కలిగి ఉంటుంది ఆత్మ. అంటే అతి చిన్న మైక్రోస్కోపుల్లో కూడా, అంటే చిన్న చిన్న విషయాలని చూపించగలిగేటువంటి మైక్రోస్కోపుల్లో కూడా ఆత్మని చూడలేము. అందుకని శాస్త్రజ్ఞులకి ఆత్మ ఎలా ఉంటుందో తెలియదు. ఆత్మని వాళ్ళు చూడలేరు. ఆత్మ ఉన్నది అనేటువంటి విషయం కూడా శాస్త్రజ్ఞులు కనిపెట్టలేరు. ఎందుకంటే అలాంటి ఆత్మని చూడగలిగేటువంటి పరికరాలని వాళ్ళు సృష్టించలేదు ఇంతవరకు. అందుకని ఆత్మ గురించి వాళ్ళకి తెలియదు. ఏ విధంగా అయితే సూర్యకిరణాలని సూర్యుడి నుంచి వేరు చేయలేము, సూర్యుడికి ఉన్నటువంటి ప్రతి గుణము సూర్యకిరణంలో ఉంటుందో అలానే ఆత్మకు కూడా భగవంతుడి నుంచి వేరు చేయలేము. సో పరమాత్మ నుంచి వేరు చేసి చెప్పలేము అనమాట. పరమాత్మలో అంశ, కానీ పరిమాణ రీత్యా పరమాత్మ సమస్త సృష్టి వ్యాపించి ఉంటే ఆత్మ మాత్రం అలా లేదు. అది ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి తేడా. ఏ విధంగా అయితే సూర్యకిరణం యొక్క ప్రభావం పూర్తి విశ్వం మీద ఉండదు, సూర్యుడి యొక్క ప్రభావం ఉన్నట్లు ఆ విధంగా ఆత్మ యొక్క విస్తారం అనేటువంటిది పరిమాణంలో పరమాత్మ ఏ విధంగా అయితే సమస్త సృష్టిని వ్యాపించి ఉన్నారో అలా ఆత్మ వ్యాపించలేదు. అది పరమాత్మకి ఆత్మకి మధ్య ఉన్నటువంటి ఒక డిఫరెన్స్. కాకపోతే ఏమిటి పరమాత్మకి ఆత్మకి మధ్య ఉన్నటువంటి సారూప్యత అంటే గుణరీత్యా ఇద్దరు కూడా సమానము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆత్మ ఎల్లప్పుడూ అతి సూక్ష్మ స్వరూపుడే. జ్ఞాన వైరాగ్యయుక్తేన
జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్తి యుక్తేన చాత్మన భక్తి యుక్తేన చాత్మన పరిపశ్యత్యుదాసీనం పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చాహతౌజసం అటువంటి ఆత్మానుభవ స్థితి యందు మనుషుడు భక్తియుతమగు జ్ఞాన వైరాగ్యములను అభ్యసించుచు ప్రతిదాన్ని యథార్థ దృష్టితో గాంచును భౌతిక అస్తిత్వముని ఎడ అతడు ఉపేక్ష వహించిన వాడు కాగా భౌతిక ప్రభావం అతనిపై ప్రబలముగా పనిచేయబోదు. అంటే ఎప్పుడైతే మనకి ఆత్మానుభవ స్థితిలో మనం ఉంటామో జ్ఞాన వైరాగ్యములను అభ్యసించేటువంటి ప్రతి దానిలోనూ యథార్థ దృష్టితో గాంచును, అంటే మనకి నిజమైనటువంటి దృష్టి వస్తుంది జ్ఞానానికి సంబంధించి వైరాగ్యానికి సంబంధించి. భౌతిక అస్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని ఉపేక్షించిన వాడు అవుతారు. అంటే భౌతికమైనటువంటి విషయాల మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండడం, మన మీద భౌతికమైనటువంటి ప్రభావం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నాం. ఏదైనా ఒక రోగమునకు సంబంధించినటువంటి సూక్ష్మ క్రిములు బలహీనుడైన వాని పైననే ప్రభావము చూపినట్టు ప్రకృతి ప్రభావము బలహీన జీవుని పైననే పనిచేయను కానీ ముక్త జీవునిపై కాదు. ఈ వైరస్ అనేటువంటిది ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళ మీదనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం కనుక దృఢంగా ఉంటే, అంటే వ్యాధి నిరోధక శక్తి మనకి ఎక్కువగా ఉంటే మనకి వైరస్ వచ్చినా కానీ వచ్చిపోయిన విషయం కూడా మనకు అర్థం కాదు. సో అదేవిధంగా ఈ భౌతిక ప్రభావం ఏదైతే ఉందో, అంటే ఈ మాయ యొక్క ప్రభావం ఏదైతే ఉందో, మనం కనుక ఆధ్యాత్మికంగా దృఢంగా ఉంటే ఈ మాయ మన మీద పనిచేయదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆత్మానుభవము అనేది ముక్త స్థితి. జ్ఞాన వైరాగ్యముల ద్వారా మనుషుడు తన సహజ స్థితిని అవగతము చేసుకునగలడు. జ్ఞానము లేకుండా ఎవడను అనుభూతిని పడయబోడు. తాను పరమాత్మ యందలి సూక్ష్మాతి సూక్ష్మ అంశము అనే అనుభూతి మనుడు బద్ధ జీవనమును ఎడ విరాగుని చేయును. అది భక్తి యోగమునకు ఆరంభము. భౌతిక కల్మషము నుండి విడుబడినదే ఎవరను భక్తియుత సేవ ఎందు నెలకొనజాలడు. కనుకనే ఈ శ్లోకమునందు జ్ఞాన వైరాగ్యయుక్తేన అని తెలపబడినది. అనగా మనుషుడు తన సహజ స్థితిని గూర్చినటువంటి సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండి భౌతిక ఆకర్షణ ఎడ విరాగుడై సన్యాస జీవనమున నెలకొని ఉన్నప్పుడు విశుద్ధ భక్తి యోగము ద్వారా కృష్ణ సేవ ఎందు నియుక్తుడు కాగలడు. అతడు ప్రతి దాన్ని యథార్థ దృష్టితో గాంచగలుగుటయే పరిపశ్యతి అను పదము యొక్క భావము. అప్పుడు భౌతిక ప్రకృతి యొక్క ప్రభావము దాదాపు శూన్యమే అగును. ఈ విషయము భగవద్గీత ఎందును ధృవపరచబడింది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ, మనుడు ఆత్మానుభవమును వడిసినప్పుడు ప్రసన్నుడై భౌతిక ప్రకృతి ప్రభావమునకు దూరుడగును. ఆ సమయమున అతడు శోకము మరియు అత్యాస నుండి బయటపడగలడు. ఆ స్థితినే శ్రీకృష్ణ భగవానుడు మద్భక్తిం లభతే పరాం, అంటే భక్తియుత సేవారంభ స్థితి అని తెలిపినాడు. అదే విధముగా నారద పంచరాత్రమునందు ధృవీకరింపబడినట్లుగా ధృవీకరింపబడినది ఏమనగా ఇంద్రియములు పవిత్రమైనప్పుడు వాటిని హృషీకేశుని సేవలో నియుక్తము కావించవచ్చును. భౌతిక కల్మషమునికే అంటిపెట్టుకుని ఉన్నవాడు భక్తుడు కాజాలడు. అంటే ఎవరైతే భౌతిక కల్మషాలతో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా భక్తులు కాలేరు. అంటే భౌతికమైనటువంటి విషయాలకే ఆకర్షణ కలిగినటువంటి వాళ్ళు, భౌతికమైనటువంటి విషయాల పట్లనే ఎప్పుడూ కూడా చింతన చేసేటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా భక్తులు కాలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంద్రియాలు శుద్ధిపడాలి, అందుకనే శ్రీకృష్ణ భగవాను మనకి కర్మయోగాన్ని బోధించారు. కర్మయోగంలో ఉండడం వల్ల మనకి మన ఇంద్రియాలను శుద్ధిపరుచుకొని జ్ఞానయోగం సహాయంతో భక్తి యోగంలో ముందుకి వెళ్ళాలి. అందుకనే భగవద్గీత మొత్తం కూడా కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము మూడు యోగాలుగా విభజింపబడింది అనమాట. సో ఈ కర్మయోగంలో ఇంద్రియ శుద్ధి జరుగుతుంది, జ్ఞానయోగంలో భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతాము, ఆ తర్వాత భగవంతుడికి సరెండరై భక్తి యోగాన్ని కంటిన్యూ చేస్తాము. సో కేంద్రం మూల విషయం అనేటువంటిది భక్తి యోగం. సయుజ్యమానయా భక్త్యా భగవత్యఖిలాత్మని అదృశోస్తి శివః పందా
योगिनां ब्रह्म सिद्धये పూర్ణపురుషోత్తముడు భగవానుని భక్తి యోగమునందు నెలకొననదే ఏ రకపు యోగియును ఆత్మానుభవమునందు పూర్ణత్వమును బడయజాలడు ఏలైనా అది ఒక్కటే మంగళప్రదముగు పదమై ఉన్నది. సో ఇక్కడ కూడా కపిల భగవానుడు కన్ఫర్మ్ చేసేసారండి. ఏమని, ఎవరైనా సరే ఎలాంటి యోగి అయినా సరే భక్తి యోగంలోకి రాకపోతే పూర్ణత్వం అనేది రాదు అనేటువంటి, అంటే నువ్వు ఏ యోగ విధానాన్ని అవలంబించినా చివరికి చేరుకోవాలి అన్నటువంటి గమ్యానికి చేరుకోవాలి అంటే లాస్ట్ స్టెప్ అయినా సరే నువ్వు భక్తి యోగంలోకి రావాలి. భక్తి యోగంలోకి నువ్వు డైరెక్ట్ గానే వెళ్ళొచ్చు, ఇండైరెక్ట్ గానే వెళ్ళొచ్చు. అనేక యోగ విధానాల ద్వారా చివరికి మనం తెలుసుకునేటువంటిది ఏమిటి అని అంటే భక్తి యోగము అంతిమంగా మనకి గమ్యానికి చేరుస్తుంది అనేటువంటి విషయం తెలుసుకుంటాం. తెలివిగలవాడు ఏం చేస్తాడు అంటే సమయాన్ని వృధా చేయడు. వేరే యోగ పద్ధతుల్లో నేను భగవంతుని చేరుకోవాలి అనేటువంటి అష్టాంగ యోగ విధానాలని, లేకపోతే ఇంకా ఏదో 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 విధానాల ద్వారా నేను భగవంతుని చేరుకోవాలి అనేటువంటి సమయం అనేటువంటిది వృధా అనేటువంటి చేయడు తెలివిగలవాడు. డైరెక్ట్గా భక్తి యోగంలోకి ఎంటర్ అవుతాడు. సో భక్తి యోగంలోకి వెళ్తే ఫాస్ట్గా భగవద్ధామానికి వెళ్ళవచ్చు. అదే ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు, పూర్ణ పురుషోత్తముడు భగవానుని భక్తి యోగమునందు నెలకొన్నది ఏ రకపు యోగియును ఆత్మానుభవమునందు పూర్ణత్వమును బడయజాలడు. ఇదేనా, అది ఒక్కటే మంగళకరమగు పదమై ఉన్నది. భక్తి యోగముతో మిళితము కానప్పుడు జ్ఞాన వైరాగ్యములు ఏనాడును పూర్ణత్వమును బడయవనిడి విషయము స్పష్టముగా వివరించబడింది. అంటే నేను సన్యాసిని అయిపోతా కానీ భగవంతుని నామస్మరణ చేయను అని అంటే సన్యాసి అయినా కానీ ఏమీ లాభం లేదు. నీకు పూర్తి వైరాగ్యం ఉన్నా ఆ వైరాగ్యం తర్వాత అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకపోయినా భగవంతుని మీద కనుక ఆకర్షణ పెరగకపోతే నీకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు అని చెప్తున్నారు అన్నమాట. నయుజ్యమానయ అనగా మిళితము కాకుండగా అని భావం. భక్తియుత సేవ అని అన్నప్పుడు ఆ సేవని ఎచ్చట వనరించవలను అనే ప్రశ్న ఉదయించు. సమస్తమునందు పరమాత్మునిగా వెలుగొందుచున్న పూర్ణ పురుషోత్తమునకు భగవానునికే ఆ సేవను ఉనర్చవలెనని అనుట దానికి సమాధానం. ఏలయనా, అది ఏ విశ్వాసనీయముగు ఆత్మానుభవ పదమై ఉన్నది. మనుజుడు తనను అనాత్మకు భిన్ననిగాను మరియు బ్రహ్మముతో ఏకముగను అవగతము చేసుకునుట అంటే బ్రహ్మసిద్ధయే అనే పదము యొక్క అర్థము. అహం బ్రహ్మాస్మి అన్నది ఈ విషయములకు సంబంధించినటువంటి వేదవాక్కు. బ్రహ్మసిద్ధి అనగా మనుజుడు తాను అనాత్మ కాక శుద్ధాత్ముడిని అని తెలుసుకునవలెననుట. యోగులు అనేక రకములుగా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరిను ఆత్మానుభవమునందు నెలకొనవలసినది అంటే బ్రహ్మానుభూతిలో భగవాన్ని భక్తి యోగమునందు పూర్ణముగా నెలకొన్నదే ఎవ్వరూ బ్రహ్మస్థితి పదమును సులభముగా చేరజాలరు అని ఇచ్చట స్పష్టముగా తెలుపబడింది. సో ఇక్కడ అనాత్మ అంటే ఏదైతే అశాశ్వతమైనటువంటిదో అదనమాట, అంటే భౌతికమైనటువంటిదో అది. సో దాని నుంచి మనం బయటపడి ఆత్మస్థితిలో నెలకొనవాలి, బ్రహ్మభూత స్థితిలోకి మనం రావాలి, బ్రహ్మానుభూతిలోకి మనం రావాలి. అంటే అప్పుడు అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఎప్పుడైతే మనం భక్తి యోగంలో ఉండగలుగుతామో అప్పుడు అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. మనుజుడు వాసుదేవుని భక్తి యోగమునందు నెలకొనినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానము మరియు భౌతిక జగముని ఎడ వైరాగ్యము అప్రయత్నముగా కలుగునని శ్రీమద్ భాగవతమునందు 2వ అధ్యాయము ఆరంభమున తెలపబడినది. అంటే ఎప్పుడైతే మనం భగవంతుడికి ఆకర్షితులం అవుతామో భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆటోమేటిక్గా వైరాగ్యం అనేది వస్తుంది అని. అనగా భక్తుడు జ్ఞానము కొరకు లేదా వైరాగ్యము కొరకు విడిగా యత్నించిన అవసరం లేదు. అంటే మనం ఏమి ప్రయత్నాలు చేసి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని పొందనవసరం లేదు, నువ్వు భగవంతుని ఆకర్షిస్తే చాలు అని చెప్తున్నారు. అనగా భక్తుడు జ్ఞానము కొరకు లేదా వైరాగ్యము కొరకు విడిగా యత్నించిన అవసరం లేదు. సాక్షాత్తుగా భక్తి యోగమే ఎంతటి శక్తివంతమైనది అనగా దాని ద్వారా సర్వము విదితము కాగలదు. అది శివ పంద ఆత్మానుభవమునకు అది ఏ మంగళకర పదము అని చెప్పబడినది. బ్రహ్మానుభవ ప్రాప్తికి భక్తి యోగ పదము అనేది గుహ్యతమ మార్గం అయి ఉన్నది.
బ్రహ్మానుభవమునందు పూర్ణత్వము మంగళకర పదము భక్తి యోగము ద్వారా సిద్ధించును అనే విషయమును నామమాత్రపు బ్రహ్మ బ్రహ్మానుభూతి అంటే బ్రహ్మజ్యోతి యొక్క అనుభవం నిజముగు బ్రహ్మసిద్ధి కాదు అని సూచించుచున్నది. అంటే ఏదైతే మనము బ్రహ్మజ్యోతిని అనుభవంలోకి తెచ్చుకుంటామో అది నిజమైనటువంటి బ్రహ్మభూత స్థితి కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నిరాకార జ్యోతిని మనం దర్శించుకోగలిగినంత మాత్రాన, లేకపోతే నిరాకార జ్యోతిలోకి మనం లీనమవగలిగినంత మాత్రాన అది నిజమైనటువంటి సాక్షాత్కారం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ బ్రహ్మజ్యోతికి పరముగా భగవానుడు కలడు, దయతో తేజమును తొలగించమనియు తద్వారా అతని నిజమైనటువంటి శాశ్వత రూపమును తాను చూడగలననియు భక్తుడు ఒక ఉపనిషత్తు నందు భగవాన్ని ప్రార్థించను. చూడండి, ఇక్కడ ఎవరైతే మాయావాదులు ఉంటారో వాళ్ళు బ్రహ్మజ్యోతిలో లీనమవడమే పరమగమ్యము అని చెప్తారు. భక్తుడు ఏం చెప్తారు, దయచేసి నాకు ఆ బ్రహ్మజ్యోతి అనేటువంటి కాంతిని తొలగించండి, తొలగిస్తే దాని వెనకాల ఉండేటువంటి నిజమైనటువంటి స్వరూపాన్ని నేను చూడగలుగుతాను అని కోరుకుంటాడు. భక్తి అనే విషయమునందు భక్తి యొక్క సేవను స్వీకరించువాడు, భక్తి యోగమును నిర్వహించు భక్తుడు ఇరువురును అవసరము. అట్టి భక్తి యోగము ద్వారా వనగూడు బ్రహ్మసిద్ధి దేవదేవుని అనుభవమై ఉన్నది. భగవాను దేహం యొక్క సముజ్వల కాంతి అవగాహన బ్రహ్మసిద్ధి యొక్క పూర్ణత్వ స్థితి కానేరదు. అలాగనే పరమపురుషుని పరమాత్మతత్వపు అనుభూతి సైతము పూర్ణము కాదు. ఏలైనా భగవానుడే అఖిలాత్ముడై ఉన్నాడు. దేవదేవుడు శ్రీకృష్ణ భగవాను అనుభూతమనర్చుకునే వాడే ఇతర తత్వములను అంటే పరమాత్మ నిరాకార తత్వమును అనుభూతమనర్చుకునగలడు. ఆ సంపూర్ణ భావమే బ్రహ్మసిద్ధి అనబడును. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం చెప్తారు, భక్తి యోగాన్ని నిర్వహించేటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో పూర్ణత్వ స్థితికి పొందడము ఎప్పుడు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే వాడు ఆత్మ అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం పొందుతారో అది పూర్ణత్వం కాదు. అంటే ఆత్మని దర్శనం చేసుకోగలిగినంత మాత్రాన అది పూర్ణత్వం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి, దానికంటే పై స్థాయిలో ఉన్నటువంటి పరమాత్మను కనుక దర్శనం చేసుకోగలిగితే అది కూడా పూర్ణత్వం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సరే, అది కూడా పూర్ణత్వం కాదు, కరెక్టే. ఇంకా దానికంటే పై స్థాయిలో ఉన్నటువంటిది బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతిని కనుక మనం అవగతం చేసుకోగలిగితే అది ఏమన్నా పూర్ణత్వమా అంటే అది కూడా పూర్ణత్వం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మనం భగవానుడే అఖిలాత్ముడై భగవానుడినే మనం కనుక దర్శనం చేసుకోగలిగితే భగవంతుడి యొక్క ధామానికి మనం వెళ్ళగలిగితే అది పూర్ణత్వం స్థితి అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా కాకుండా బ్రహ్మసిద్ధి అనేటువంటి సంపూర్ణత్వం అనేటువంటి దానికి డెఫినేషన్ చెప్తున్నారు. బ్రహ్మసిద్ధి అనేటువంటి దానికి అది సంపూర్ణత్వం అని ఎప్పుడు భావించబడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం భగవంతుడిని చేరుకుంటాం, ఎప్పుడు భగవంతుడు ఎవరండి, ఈ బ్రహ్మజ్యోతికి అవతల ఉన్నటువంటి వాడు. ఇప్పుడు మనకి ఎదురుంగా కాంతి ఉంది అనుకోండి, ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి, టార్చ్ లైట్ వెనక ఉన్నటువంటి మనిషి మనకి కనపడదు. ఎప్పుడైతే ఆ టార్చ్ లైట్ కాంతిని తొలగిస్తామో అప్పుడు ఆ టార్చ్ లైట్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి కనిపిస్తారు. అదే విధంగా ఈ బ్రహ్మజ్యోతి అనేటువంటి భగవానుడి దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తుంది అనమాట మనం. సో ఈ బ్రహ్మజ్యోతిని తొలగించమని చెప్పేసి భక్తుడు కోరుకుంటారు. ప్రసంగమజరం పాశం, ప్రసంగమజరం పాశం, ఆత్మనః కవయో విదుః, ఆత్మనః కవయో విదుః, సయేవ సాధుషు కృతో, సయేవ సాధుషు కృతో, మోక్షద్వారం అపావృతం, మోక్షద్వారం అపావృతం. ప్రభుజీ ఒక్కసారి, ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుజీ, ఒక నాలుగు చెప్పారు కదా. ఫస్ట్ మనము యోగంలో కూర్చుంటాము, కూర్చున్నప్పుడు మనం చూసేది ఏంటి, ఆ జ్యోతిని కూడా మనం చూసి ఫస్ట్ చెప్పిన స్టెప్ ఏంటి, మీరు పూర్ణత్వము ఇది కాదు అనే దానికి ఫస్ట్ కూర్చున్నప్పుడు మనము మనము ధ్యానిస్తాము అది కాదు. ఆ తర్వాత జ్యోతిని స్వామిని కూడా ధ్యానిస్తాము అది కూడా కాదు. తర్వాత జ్యోతిని చూస్తాము అది కూడా కాదు. పరమాత్మ పరమాత్మను చూస్తాము అది కూడా ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. పరమాత్మ కూడా కాదు, ఆ జ్యోతి వెనకాల ఉన్న భగవాను దర్శించాలి. భౌతికత్వము నీడ ఆసక్తియే శుద్ధాత్మకు గొప్ప పాశము అని పండితుడైనటువంటి ప్రతి ఒక్కడూ చక్కగా ఎరిగి ఉన్నాడు.
కానీ అదే ఆసక్తిని ఆత్మదర్శులకు భక్తుల ఎడ చూపినచో అది మోక్షద్వారమును తెరవగలదు. అంటే మనల్ని ఏదైతే బంధిస్తుందో, శుద్ధ ఆత్మ ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటిది, సహజంగా ఆత్మ పరిశుద్ధమైనటువంటిది. అలాంటి ఆత్మ ఈ భౌతిక శరీరంలోకి రావడం వలన ఈ యొక్క బంధనంలో చిక్కుపడిపోయిందన్నమాట. అయితే మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి కారణంగా మనం ఆ ఆసక్తి మనల్ని ఇక్కడ బంధించేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం యొక్క ఆసక్తిని శుద్ధ భక్తుడి మీద కనుక మార్చుకోగలిగితే, భౌతికమైనటువంటి విషయాల పట్ల నుంచి మార్చి శుద్ధభక్తుడి వైపు కనుక మన ఆసక్తిని కనుక మనం మార్చుకోగలిగితే అది మనకి మోక్ష ద్వారాన్ని తీసుకెళ్లగలుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకదాని ఎడగల ఆసక్తి బద్ధ జీవునకు బంధకారణ మగుచుండా అదే ఆసక్తిని వేరొక దాని ఎందు నిలిపినప్పుడు మోక్షద్వారమును తెరుచుచున్నది. ఇచ్చిన స్పష్టంగా తెలుపబడింది. అంటే మనకు ఉన్నటువంటి ఆసక్తిని ఒక దాని మీద నుంచి ఇంకొక దాని మీదకి మరల్చగలిగితే మనం మోక్షద్వారం వైపుకి ప్రయాణించిన వాళ్ళం అవుతాము అని చెప్తున్నారు. ఆసక్తిని మనము నిర్మూలింపజేయగలము కానీ దానిని వేరొక దానిపై మార్చవచ్చు. భౌతిక విషయముల యొక్క ఆసక్తి భౌతిక స్వభావము అని పిలువబడగా కృష్ణుని ఎడగా లేదా ఆ దేవదేవుని భక్తుని ఎడగల ఆసక్తి కృష్ణ భక్తి భావము అని పిలువబడు. కనుక భావన అనునది ఆసక్తికి పీఠము వంటిది. చిత్తమును భౌతిక భావం నుండి కృష్ణ భక్తి భావనకు మార్చుట ద్వారా మనము మోక్షమును నొందగలము అని ఇచ్చుట స్పష్టముగా తెలుపబడినది. ఆసక్తిని త్యజించవలెనని చెప్పబడినప్పటికీ నిష్కామత్వము అనేది జీవునికి సాధ్యము కానట్టు. జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా ఏదియో ఒక దాన్ని ఎడ ఆసక్తుడై ఉండును. ఎవరికైనా పిల్లలు లేకపోతే వారు తమ ఆసక్తిని కుక్కల మీదనో పిల్లుల మీదనో నిలుపుటను మనము సాధారణంగా గాంచుచుందుము. ఆసక్తిని ఎవ్వరూ నిలువజాలరని ఈ విషయము మనకు సూచించుచున్నది. కావున దేనిని శ్రేష్టమగు ప్రయోజనమునకై వినియోగించవలెనో దానిని శ్రేష్టమగు ప్రయోజనమునకై వినియోగించవలెను. భౌతిక విషయములు ఎడగల ఆసక్తి మన బద్ధ స్థితిని కొనసాగింపజేయుచుండగా అదే ఆసక్తిని దేవదేవుని మీదకు లేదా అతని భక్తుని మీదకు మళ్లించినచో మోక్ష కారణం కాగలదు. అంటే ఆసక్తి అనేటువంటిది లేకుండగా ఉన్నటువంటి స్థితి అనేటువంటిది ఏ మనిషికి కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఆసక్తిని భౌతికమైనటువంటి విషయాల పట్ల కాకుండా భగవంతుడి పట్ల లేకపోతే శుద్ధ భక్తుడి పట్ల గనక మనం గనక మార్చుకోగలిగితే అది మనకి ముక్తినిస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కుక్కల్ని పిల్లల్ని పెంచుకున్నట్లు అంటే అది తప్పదనమాట. ఆసక్తి అనేటువంటి తప్పదనమాట. అలాంటి పిల్లలు లేని వాళ్ళకి యాక్చువల్గా అది ఒక మంచి అవకాశం. పిల్లలు లేని వాళ్ళు కుక్కల్ని పిల్లల్ని పెంచుకోవడం కాదు, పిల్లలు లేని వాళ్ళకి చాలా సమయం ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకి ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ కూడా తగ్గించుకోవాలి, భగవంతుడి పట్ల ఆకర్షణ పెంచుకోగలరు. అది ఒక మంచి అవకాశం. ఏ విధంగా చూడండి, నారదమునికి పూర్వజన్మలో తల్లి చనిపోయినప్పుడు తల్లి మీద అప్పటికి ప్రేమ ఉంది ఆయనకి, కానీ తల్లి చనిపోయినటువంటి సందర్భాన్ని ఆయన ఒక అవకాశంగా తీసుకున్నారు. అది భగవంతుడు ఆయనకి కలుగు చేసినటువంటి ఒక పరిస్థితి. ఒకవేళ తల్లి ఉంటే ఆయన ఆధ్యాత్మికంగా పురోగమించలేరేమో. సో తల్లిని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి తల్లి యొక్క ప్రేమ ఒకవేళ కారణమైతే భగవంతుడు ఆ తల్లి ప్రేమను కూడా తీసేస్తారు. సో అదే నారదమునికి జరిగినటువంటి విషయం. సో దాన్ని నిజమైనటువంటి భక్తులు ఏం చేస్తారు, వారికి భౌతికంగా కలిగినటువంటి ప్రతి కష్టం కూడా ఆధ్యాత్మికమైనటువంటి పురోగతికి అడ్డం కాబట్టి ఆ కష్టం భగవంతుడు మనకి ఇచ్చాడు అని అనుకుంటాడు నిజమైనటువంటి భక్తుడు. సో అలా మనము మన యొక్క ఆసక్తిని భౌతికమైనటువంటి విషయాల పట్ల నుంచి తీసేసి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల కనుక మార్చుకోగలిగితే అప్పుడు మనం ముక్తికి దగ్గర అవుతున్నట్లు అని చెప్తున్నాం. ఆసక్తిని ఆత్మదర్శులైనటువంటి భక్తుల వైపుకు మళ్లించవలనని ఇచ్చట ఉపదేశించబడినది. ఇంతకు సాధువు అనగా ఎవరు? కాషాయ వస్త్రం కట్టినట్టి లేదా పొడవుగా గడ్డం పెంచినటువంటి సాధారణ వ్యక్తి సాధువు కాబోడు. నిష్ఠగా భక్తి యోగమునందు నెలకొని ఉండు వాడే సాధువు అని భగవద్గీత యందు వివరించబడినది. భక్తి యోగపు నియమము నిబంధనలు ఖచ్చితంగా పాటించినట్లు గోచరింపకపోయినను పరమపురుషుడైనటువంటి శ్రీకృష్ణుని యందు అకుంఠిత శ్రద్ధను కలిగి ఉన్నవాని సాధువుగా భావించవచ్చు. సాధురేవ
సమంతవ్య అనగా భక్తి యోగమును అనుసరించి వాడే సాధువు. ఎవరైనా బ్రహ్మభూత స్థితిని బడయగోరినచో తన ఆసక్తిని సాధువు వైపునకు మళ్లించవలెనని ఇచ్చట ఉపదేశితమైనది. శ్రీ చైతన్య మహాప్రభువు సైతము ఈ విషయం సమర్థించారు. లవమాత్ర సాధు సంఘే సర్వసిద్ధి హయ, సాధు పురుషుని క్షణకాల సాంగత్యముతో మనుషుడు పూర్ణత్వమును బడయగలడు. అంటే మనం సాధువులని సాధువుల యొక్క సాంగత్యంలో ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సాధువుల పట్ల మన ఆకర్షణ పెరగాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సాధువుకు కూడా ఒక నిర్వచనం ఇచ్చారు. ఎవరో కాషాయ వస్త్రాలు వేసుకుని గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన సాధువు అయిపోరు, ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో వాళ్లే సాధువు అనేటువంటి విషయం చెప్తున్నారు. మహాత్ముడు అన్నది సాధువులకు పర్యాయ పదము. మహాత్ముల సేవ మోక్షమునకు రాచమార్గము అని చెప్పబడినది. మహసేవాం ద్వారం అహుర్విముక్తే స్థమోద్వారం యోషితాం సంగీ సంగం. లౌకికులకు వనరించబడి సేవ విపరీత ఫలితములను కలిగజేయి. ఎవరైని మనుషుడు లౌకికులకు సేవలు అందించినచో అట్టి సాంగత్యం ద్వారా నరకద్వారము తెరుచుకొనగలదు. అదే సిద్ధాంతము ఇచ్చి ధృవీకరించబడింది. భక్తుడు ఎడ అనురక్తి అనగా భగవత్సేవ ఎడ ఆసక్తి అనియే భావము. ఏలైనా ఎవరైనా మనుషుడు సాధువుతో సాంగత్యమును ఎరిపినచో దాని ఫలితం ఏమనగా ఏ రీతిని అతడు భగవానునికి భక్తుడు ఆరాధనుడు శ్రద్ధాళుడు సేవకుడును కాగలడో ఆ మహాత్ముడు బోధించు. సాధువు వసగిడి వరదానములు అవియే. సాధు సాంగత్యము మనం కోరినచో ఏ విధముగా భౌతిక స్థితిని వృద్ధిపరచుకునవచ్చును అనే విషయమును ఆయన నుండి మనం సలహాలను కోరరాదు, ఊహించరాదు. అంటే మనకి సాధువు యొక్క సాంగత్యం లవమాత్రం, అంటే క్షణంలో ఎన్నో వంతు లవమాత్రం కూడా మనకి కనుక సాధు యొక్క సాంగత్యం ఉంటే అది మనల్ని ఉద్ధరిస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆయన మనల్ని ఉద్ధరిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మనం ఎప్పుడైతే సాధువును కలుస్తామో భౌతికమైనటువంటి విషయాలు చర్చించకూడదు. సో భౌతికమైనటువంటి విషయాలను చర్చించడానికి సాధువు యొక్క సాంగత్యం అనేటువంటిది వృధా చేయకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. భౌతిక స్థితిని వృద్ధిపరచుకున్నందుకు అనుడి విషయమున ఆయన నుండి సలహాలను కోరరాదు, ఊహించరాదు. భౌతిక ఆకర్షణ ముడిని ఏ విధముగా ఛేదించవలను, ఏ విధముగా భక్తి యోగమునందు అగ్రసరులు కాగలమో ఆయన మనకు ఉపదేశించగలడు. సాధు సంగత్వ ఫలితమే అదియే. అటువంటి సంగత్యము చేతనే ముక్తి పదమును ఆరంభమగును అని కపిలముని ప్రప్రథమంగా ఉపదేశించను. సో సాధు యొక్క సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క ఆకర్షణ సాధువులపై ఉండాలి, అప్పుడు మాత్రమే మనకు అది ముక్తి పదాన్ని తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని కపిల భగవానుడు ఆయన యొక్క ఉపదేశంలో చెప్తున్నారు. సో ఈ రోజుకి ఇక్కడ కాపుదామండి. కృష్ణ ప్రభుజీ ఒక్క నిమిషం మధ్యలో డిస్టర్బ్ చేస్తా. నేను రాత్రి సాధునామ దర్శనం పుణ్యం అని అంటే సాధువు అనుకొని మీరు అన్నారా చూడండి, సాధువు యొక్క విలువలు ఎంత బాగా ఈ రోజు వచ్చిందో. ఇప్పుడు భగవంతుని సేవలో ఉన్నళ్ళంతా సాధు సాంగత్యం అని వాళ్ళ యొక్క దర్శనాన్ని పొందడం ఎంత అదృష్టమో అని చెప్పి వచ్చింది చూడండి. ఇప్పుడు అందుకోసమే మేము కొద్దిగా లాస్ట్ లో అయినా కొంచెమైనా ఫలితం దక్కుతుంది. అయినా భౌతిక విషయాల గురించి నేను టైం వేస్ట్ చేయడం కాదు, అవతల అటు కూడా ఆధ్యాత్మికమే, కాకపోతే లాస్ట్ లో అయినా నా సాంగత్యం అనేది ఉంటుందండి. హరే కృష్ణ అండి. ప్రభుజీ ప్రభుజీ ఇవాళ మనకు భగవానుడు కపిల భగవానుడు మాట్లాడిన మాటలన్నింటినీ కూడా తెలుసుకున్నాము. మొదలు ఏదంటే శ్రేష్టమైన యోగం అంటే ఏంటి అంటే భగవంతునికి సంబంధించినదై ఉండాలి, అదే శ్రేష్టమైన యోగము అంట. అంటే సుఖం చాలా మంది సుఖపడాలని చాలా సుఖాన్నే కోరుకోవాలని ఎప్పుడు అనుకుంటారు, కానీ సుఖం వెనుక కష్టం తప్పకుండా కష్టపడితేనే సుఖం ఉంటుంది. సుఖంగా ఉండాలనుకుంటే తప్పకుండా దుఃఖం కూడా వస్తుంది వాటి వెనుకనే, అంటే సుఖ దుఃఖాలు కూడా కానీ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అని తెలుసుకున్నాము. ఇది ఎస్పెషలీ భౌతిక లోకంలో భౌతిక బంధనాలతో ఉన్న బద్ధజీవునికి ఇది తప్పదు అని తెలుసుకున్నాము. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు స్వయంగానే చెప్పాడు, ఈ జగత్తు దుఃఖాలయము, భౌతిక లోకము దుఃఖాలయం అని, అంటే దుఃఖంతో కూడుకొని ఉన్నదని. అదేవిధంగా కపిల భగవానుడు తన తల్లిని పరమ పుణ్యజనని అంటూ సంబాధిస్తూ ఈ విధంగా ఇంకా చెప్పసాగాడు, ఋషుల యొక్క పురాతన విషయాలన్నిటిని నేను నీకు వివరిస్తాను,
అంటే కొత్త యోగం ఆయన ఆయన దేవాది దేవుడు ఆయనకు తెలుసుకుంటే కొత్త శాస్త్రాలనే కొత్త విషయాలనే చెప్పవచ్చు తన తల్లికి కానీ ఆయన ఏంటంటే కొత్తది చెప్పక ఆయన ముందు ఋషుల నుండి తీసుకున్నటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పురాతన శాస్త్రాన్ని వివరిస్తానని చెప్పాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వీధుల్లోనూ ఒక గురువుగా తలెత్తుతున్నారు వాళ్ళు ఎప్పుడు తన కొత్త సిద్ధాంతాలని కడిపెడుతూ ఉంటారు అంటే వాళ్ళు కేవలము కల్పితం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ కపిల భగవంతుడు మాత్రం అలా చేయలేదు ఆయన మొదట్లో ఉన్నటువంటి పాత వేదాలలో ఉన్నటువంటి తత్వాన్ని మాత్రమే తల్లికి బోధించడానికి సిద్ధమైనాడు అని తెలుసుకున్నాము అదేవిధంగా భగవంతుని వల్ల ఆకర్షణ ఉంటే అంటే మనకి ఎప్పుడైనా భగవంతుని వల్ల ఆకర్షణ ఉంటే వేరే విషయాలలో మనం ఆకర్షితులం కాము అది స్లో స్లోగా అలాగే అవుతుంది అని ముక్త స్థితి గురించి మనము తెలుసుకోవడం జరిగింది అయితే సత్వగుణం ద్వారా కూడా మనకి చాలా సార్లు అనుకుంటాము తమో గుణము రజోగుణము సత్వగుణాల ద్వారా కూడా మనకి పుణ్యం వస్తుంది కానీ సంపూర్ణంగా మనము ముక్తిని సాధించలేము దానికన్నా ఉన్నటువంటి శుద్ధ సత్వంలోకే మనం వెళ్ళాల్సి వస్తుంది అని తెలుసుకున్నాము ఎందుకంటే మనం అందరం కూడా భౌతిక లోకంలో భౌతిక బంధాలతో బంధించబడి ఉన్నాము అని ఈ సందర్భంలో మనము మిథ్యాహంకారం గురించి కూడా తెలుసుకున్నాము అంటే అన్ని నాదే నేనే అన్ని నావే అని అనుకున్న దానిని మనము మిథ్యాహంకారం అంటాము ఇది ఉంటే కూడా మంచిది కాదు అని తెలుసుకున్నాము అదేవిధంగా మనస్సును చైతన్యమును శుద్ధి చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అనే ఒక విషయం తెలుసుకున్నాం ఎందుకంటే భౌతిక జగత్తులో మనం అన్ని సుఖ దుఃఖాలు చాలా దుఃఖాల గురించి ఎప్పుడు అలాంటి దాంట్లోనే కొట్టుమిట్టాడుకుంటూ ఉంటాం కాబట్టి మన మనస్సును మళ్ళీ మన చైతన్యమును మనం శుద్ధి చేసుకోవాలి తప్పకుండా అని తెలుసుకున్నాం ఎందుకంటే మనసు చంచలమైనది ఎప్పుడు కూడా మనసు ఒక దగ్గర ఉండదు అందుకనే మనము వీటిని శుద్ధ చేసుకోవడం చాలా అవసరం అని తెలుసుకున్నాము అయితే ఈ మనస్సును చైతన్యాన్ని శుద్ధి చేసుకోవాలంటే కోరికలు అనేవి తగ్గాలి మనసు మనసు ఎప్పుడు కూడా మంచి పనితో దాన్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలంటే ఎగ్జాంపుల్ దేవుణ్ణి ధ్యానించడం దేవుణ్ణి స్మరించడం అంటే లేకపోతే మనసు ఎప్పుడు అటు ఇటు చంచలంగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఒక క్రమంలో పెట్టాలి దానికి ఒకటే ఒక మార్గం దేవుని ధ్యానించడం అని కృష్ణ చింతనలోనే ఉంటే అది చాలా బాగుంటుంది మనసు చాలా బాగుంటుంది అని తెలుసుకున్నాము ఆత్మ గురించి తెలుసుకున్నాము అంటే విశుద్ధ చైతన్య అవస్థ గురించి చైతన్య అవస్థ గురించి వీటి రెండింటిని గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే చాలా సార్లు కొన్ని మనం ఏం చేస్తుంటాం దేనిపైన ఒక విధంగా ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి అయితే మనం భగవంతునిలోనే ధ్యానం చేసుకోవడం చాలా మంచిది అని తెలుసుకున్నాము అయితే ఇంకా ఏంటంటే మాయావాదులు మాత్రం వీటిని నమ్మరు వాళ్ళు ఎప్పుడు కూడా పరమాత్మ నుంచి విభజించబడింది అని చెప్పారు ఆ విభజించబడడం అనేది అసలు సరి అయినది కాదు ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడే చెప్తాడు ఆత్మ లక్షణాలు చెప్పినప్పుడు ఆత్మని ఎవ్వరూ ఖండించలేరు అని చెప్పారు కానీ నిరాకారవాదులు మాయావాదులు మాత్రం ఆత్మను పరమాత్మ నుండి విభజించబడింది అని చెప్పారు సో ఇది నమ్మశక్యం కాదు అని మనం తెలుసుకున్నాము అయితే అయితే ఇంకా ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆత్మ పరిమాణం అంటే చాలా చిన్నది ఒక వెంట్రుకలో 10,000 వంతు పరిమాణం కలిగినటువంటిది చిన్న ఆత్మ ఆ ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలుసుకున్నాము ఈ అంటే ఇప్పుడు సూర్యకిరణాలు అయితే ఏ విధంగా సూర్యుడి నుండే వస్తాయి కానీ సూర్యునితో సమానం కాదు అదే విధంగా భగవంతుని యొక్క ఈ అంశాలన్నీ వస్తాయి కానీ భగవంతునితో ఏది కూడా సమానం కాదని తెలుసుకున్నాము దీన్నే మనము ఇంకా కొన్ని ఇది కాకుండా మనం ఇవాళ ఆత్మానుభవ స్థితి గురించి తెలుసుకున్నాము అదే విధంగా ఆధ్యాత్మికంగా దృఢంగా ఏ విధంగా ఉండాలి అని తెలుసుకున్నాము మాయ మనల్ని ఏ విధంగా మాయచే మనం ఏ విధంగా కప్పబడి ఉన్నాము మాయ మనని ఏ విధంగా జయిస్తుంది అనేది కూడా తెలుసుకున్నాము అయితే భౌతిక విషయాల పట్ల మనం చాలా ఆకర్షితులు అవుతూ ఉంటాం ఎప్పుడైతే భక్తులు కాలేరో భక్తులు కావాలంటే భౌతిక విషయాల పట్ల ఆకర్షణ అనేది చాలా తక్కువగా ఉండాలి
ఎవరైతే దీన్ని జయించలేరో వాళ్ళు భక్తులు కాలేరు అని తెలుసుకున్నాము. భక్తిలో భక్తి యోగంలో రాకపోతే ముక్తి అనేది ఉండదు, అంటే పూర్ణత్వం మాత్రం వాళ్ళు పొందలేరు. భక్తి యోగం ద్వారానే వాళ్ళు పూర్ణత్వాన్ని పొందగలుగుతారు అని తెలుసుకున్నాము. అదేవిధంగా బ్రహ్మభూత స్థితి గురించి తెలుసుకున్నాము, అంటే భక్తి యోగంలో ఉంటే దానినే మనము ఎప్పుడు భక్తి యోగంలో ఉంటేనే దాన్ని బ్రహ్మభూత స్థితి అని అంటామని తెలుసుకున్నాము. భౌతిక విషయంలో వైరాగ్యం వస్తుంది, కాకపోతే ఎప్పుడైతే మనం భక్తిని ఆశ్రయిస్తామో అప్పుడే మనకి అది లభించడం జరుగుతుంది అని తెలుసుకున్నాం. అదేవిధంగా భక్తి యోగం అంటే భక్తుడు ఆత్మ దర్శించే అంటే ఎప్పుడైనా భగవంతుడు ఏదైనా భగవంతుని చూశాడు అంటే కేవలం పూర్ణత్వం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పరమాత్మన ఒకవేళ ఆయన యొక్క నిత్య శక్తి ద్వారానో కొంచెం ధ్యానం చేయడం వల్ల ఆయన పరమాత్మను మాత్రమే తెలుసుకోగలుగుతాడు, కానీ ఆయన పూర్ణత్వం పొందలేడు. బ్రహ్మ జ్యోతిని కూడా పొందగలుగుతాడు, కానీ ఆయన పూర్వత్వాన్ని పొందలేడు. భగవంతుని ధామానికి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడే ఆయన పూర్ణత్వాన్ని పొందగలుగుతాడని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆత్మ చాలా శుద్ధమైనది. ఈ భౌతిక శరీరంలో మనం రావడం వల్ల అది కూడా చాలా బలహీనం అయిపోయింది, అంటే కలుషితం అయిపోయింది. సో భౌతిక విషయాలను మార్చి శుద్ధి భక్తి అంటే మనం ఏం చేయాలంటే అప్పుడు భౌతిక విషయాలన్నింటినీ మార్చి భక్తి వైపుకి మన ఆత్మని మరలించాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఒకదానిపై అంటే ఒక విషయాన్ని మనము పొందాలి అంటే ఒక విషయాన్ని మనం మార్చుకోవాలి అని తెలుసుకున్నాం. అంటే ఎగ్జాంపుల్ శుద్ధ భక్తుడిపై మనం ఎప్పుడు మనసు పెట్టాలి, వాళ్ళని పాటించాలి, ఎందుకంటే అప్పుడే మనకు మంచి ముక్తి మార్గం అనేది ఏర్పడుతుంది. భక్తుల సాంగత్యాన్ని ఉంచాలి, భగవంతునిపై మనసు మార్చుకోవాలి అని. అయితే చాలా మంది పిల్లలు లేని వాళ్ళు చిన్న చిన్న జంతువులను ఇంట్లో పెంచుకుంటారు, కుక్కల్ని పిల్లల్ని, అంటే వాళ్ళు వాళ్ళ దృష్టిని వాళ్ళ యొక్క చింతనని వాళ్ళ యొక్క ధ్యానాన్ని వాళ్ళు ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టకుండా భగవంతునిపై మార్చుకోకుండా ఇలా టైం వృధా చేస్తున్నారు. దానివల్ల మనకు లభించేది ఏమీ లేదు అని తెలుసుకున్నాము. అందుకే ఉదాహరణగా నారద మహాముని గురించి తెలుసుకున్నాము. ఆయనకి ఏమీ లేదు కాబట్టి ఆయన నిరంతరం నారాయణ సేవలోనే నడిపేస్తాడు అని. అదే విధంగా సాధు అంటే ఎవరు అని తెలుసుకున్నాము. సాధు అంటే నిష్ఠగా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తి యోగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళనే మనం సాధువులు అని కన్సిడర్ చేయాలి. ఇప్పుడంటే చాలా మంది సాధువులు వేరే రకంగా ఉంటారు, కానీ పురాతన సమయంలో కూడా ఇలాంటి సాధువులని చాలా నమ్మేవాళ్ళు, వాళ్ళ ఆధ్వర్యంలో టైం స్పెండ్ చేసేవాళ్ళు, వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటే మంచి విషయాలన్నింటినీ తెలుసుకుంటారు అని. మనం కూడా అంతే, ఎప్పుడైతే సాధువులు మనకు దొరుకుతారో లౌకిక విషయాలను తప్ప భౌతికమైనటువంటి విషయాలు ఆధ్యాత్మిక విషయాల గురించి మనము వాళ్ళని గురించి అరిగి చర్చించుకుంటే చాలా మంచిదవుతుందని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ గారు చాలా చెప్పారు కాబట్టి ఎక్కువ టైం పట్టింది. హరే కృష్ణ. ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ, అడగొచ్చా? అడగమంటారా? అడగండి మాతాజీ. 19th శ్లోకంలో లాస్ట్ నా ఈ భాష్యంలో ఇది చెప్పారు కదా ప్రభుజీ, పరమ పురుషుని పరమాత్మ తత్వపు అనుభూతి సైతము పూర్ణం కాదు. ఏలయన భగవానుడే అఖిలాత్ముడే, అతడే పరమాత్ముడు అంటే ఉన్నాడు. దేవదేవుడకు శ్రీకృష్ణ భగవాన్ అనుభూతి మనర్చుకొని వాడే ఇతర తత్వములను అంటే పరమాత్ముడు నిరాకార బ్రహ్మము అనుభూత మనర్చుకొనగలడు. ఆ సంపూర్ణ అనుభవమే బ్రహ్మసిద్ధి అనబడను అని ఉంది ప్రభుజీ. అంటే అక్కడ పరమాత్మ అంటే క్షీరోదక సాయ అనుకోవాలి ప్రభుజీ. పరమాత్మ అంటే ప్రతి మనిషి హృదయంలో ఉండేటువంటి భగవంతుడి యొక్క స్వరూపం. అదే కదా ప్రభుజీ, వారి క్షీరోదక సాయం చెప్తారు కదా మామూలుగా మీరు. అవును మాతాజీ. అంటే అది అది ఆయన్ని దర్శించుకుంటే అసలు అవనట్ట ప్రభుజీ. యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిలో ఫస్ట్ మనము ఆత్మానుభవాన్ని పొందాలి. ఓకే ఓకే. ఆ తర్వాత పరమాత్మానుభవం పొందాలి, ఆ తర్వాత బ్రహ్మజ్యోతి అనుభవం,
ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడే అవుతారు. శ్రీకృష్ణ భగవానుడే. ఓకే మాతాజీ, ఇప్పుడు క్షీరోదక సాయి విష్ణువు అంటే క్షీరోదక సాయి విష్ణువు కంటే కూడా ఇంకా ఎక్కువ ఉంది కదా, గర్భోదక సాయి, కర్మోదక సాయి, ఇంకా శ్రీకృష్ణ భగవాన్. సో తప్పు అయితే కాదు, అదే సెకండ్ స్టేజ్ అనుకోవచ్చు. అంతేగాని పూర్ణత్వం కాదు అని చెప్తున్నా, పూర్ణత్వం కాదు అని చెప్తున్నా. పూర్ణత్వం కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే.